గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో కరోనా విపత్కర సమయంలో గ్రామ ప్రజలు కరోనా బారిన పడకుండా ప్యూర్ స్వచ్ఛంద సంస్థ 50,000 రూపాయల విలువగల మాస్కుల పంపిణీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా బారిన పడకుండా ప్యూర్ స్వచ్ఛంద సంస్థ మాస్కులు అందిస్తూ ముచ్చర్ల గ్రామానికి 50,000 విలువగల 2,500 మాస్కులు ఇంటింటికి పంపిణీ చేశారు. సందర్భంగా ప్యూర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శైలజ మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. గత సంవత్సరం ప్యూర్ సంస్థ ముచ్చర్ల గ్రామానికి 85,000 రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సహాయం చేసిన ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు శైలజ, ప్యూర్ నిర్వాహకురాలు గొల్లమూడి సంధ్యాలకు గ్రామ యువకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, గాడిచెర్ల రాకేష్, కావేటి సతీష్, ఎడ్ల వెంకటేష్, వంగ నిఖిల్ రెడ్డి, గున్నాల వంశీ, సల్మాన్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. 50,000 రూపాయల విలువ గల 2,500 మాస్కులు మాకు సాయం చేయడం జరిగింది. కాబట్టి మా ముచ్చర్ల గ్రామ ప్రజల తరఫున ప్యూర్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.